అది ఏమైందో ఏమో గానీ మా రాయందర్ అన్న ఇడుండంగా మంచిదే ఉండే అటు పోయినాక ఆ కాషాయ పాటలు చేరినాక ఆ ఏం కాషాయం తాగిచ్చుండ్రో ఏందో అంత ఆగమాగం అయిపోయింది అది ఇడుండంగానేమో జర జన్కీ బా తింటుండే జన్కీ బా తిన్నప్పుడు మంచిగానే మాట్లాడింది గానీ అటు పోయినాక మన్ కీ బా తింటుండు ఆ మన్ కీ బా తిన్నప్పటి నుంచి అసలు జనం సంగతి మర్చిపోయిండు రాష్ట్రం సంగతి మర్చిపోయినట్టు కనబడతా ఉంది సో దయచేసి ఆలోచించండి మీరే ఇక్కడి నుంచి ఆ రోజు లక్ష్మణ్ గారు చెప్పిండ్రు ఈ సభలో రాష్ట్రం పరువు తీయకండి రాష్ట్రం గౌరవాన్ని కాపాడండి ఊకే గీడ మాట్లాడే బదులు ఢిల్లీకి వెళ్ళి రావాల్సిన పైసలు దండి అని మీరే చెప్పిండ్రు గాము చెట్నే దండం పెట్టి మా అన్నను మా నాయకులను కోరుతున్నా గా 127109 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సినవి తీసుకొని రండి గప్పుడు మాట్లాడండి అని చెప్పి నేను వారికి సవినయంగా మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకేమో నీతులు చెప్తున్నారు మరి వాళ్ళు ఏం చేసిండ్రు అధ్యక్ష వాళ్ళు చట్టం చేసిండ్రు పార్లమెంట్లో ఏమని చట్టం చేసిండ్రు పార్లమెంట్లో అంటే అధ్యక్ష 2021 మార్చి 31 నాటికి ఫిజికల్ డెఫిసిట్ ను 3% తగ్గిస్తామని 2018 లో పార్లమెంట్లో చట్టం చేసిండ్రు 2018 లో పార్లమెంట్లో ఫిజికల్ డెఫిసిట్ ను 3% తగ్గిస్తాము ఎప్పటిలోకి తగ్గిస్తామన్నారు మార్చి 31 2021 నాటికి తగ్గిస్తామన్నారు కానీ మొన్న పెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఎంత చూపించిందంటే 6.3% గా చూపించింది అధ్యక్ష అంటే 3% తగ్గిస్తామని వాళ్ళే పార్లమెంట్ లో చట్టం చేసిండు 3% తగ్గించలేదు కానీ దాని 6.3% పెరిగింది అంటే మీ ఆర్థిక క్రమశిక్షణ ఏ పార్టీది మీరు మాత్రం అమలు చేయరు మీరు మాత్రం మీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని సవరించుకుంటారు కానీ రాష్ట్రాల మీద మాత్రం మెడ మీద కత్తిపెట్టి రాష్ట్రాలకు నిధుల్లో కోతపెట్టి బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం అనేటువంటి నీతిని మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే మీకు మాత్రం మీరు పెట్టుకున్న చట్టాన్ని మీరే తుంగలో దక్కిండ్రు 2021 మార్చి 31 నాటికి 3% ఫిజికల్ డెఫిసిట్ తగ్గిస్తామని దాన్ని రెట్టింపు చేసి 6.3% పెంచినటువంటి గంట మీరు రెండోది అధ్యక్ష రెండోది ఏందంటే అధ్యక్ష డెట్ టు జీడిపి రేషియో దాని విషయంలో కూడా చట్టం చేసింది ఏమని చేసిందంటే అధ్యక్ష 2024-25 నాటికి డెట్ టు జీడిపి రేషియోను 40% తగ్గిస్తామని చట్టం చేసింది మొన్న పెట్టిన బడ్జెట్ లో ఎంత పెట్టిందో తెలుసా అధ్యక్ష 56.2% పెట్టిండు 56.2% 40% డెట్ టు జీడిపిని తగ్గిస్తామని చట్టం చేసింది మీరే యదేచ్ఛగా దాన్ని ఉల్లంఘించి 56.2% అప్పులు తీసుకునేది మీరే కానీ మనదేముంది అధ్యక్ష నేను ఇప్పుడే చెప్పిన కదా అధ్యక్ష మనకు మన రాష్ట్రంలో దాన్ని మనం తగ్గిస్తా ఉన్నాం 23.8% తగ్గించబోతున్నాం ఈవెన్ డబుల్ కంటే ఎక్కువ కదా కేంద్రంది 56.2 మనది 23.8 అంటే 47.6 డబుల్ అంటే కూడా 47.6 డబుల్ కంటే ఎక్కువ వాళ్ళు చేసింది కానీ మళ్ళీ రాష్ట్రాల మీద అప్పులు అప్పులని వీళ్ళు దూలం పట్టుకొని దుక్కినంత దుక్కుతారు ఇక అధ్యక్ష సో నేను వాళ్ళని కోరేది ఒకటే ఇవాళ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నది రాష్ట్రంలో చేసిన ప్రతి పైసా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చేసినాం మనం అధ్యక్ష మొన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాం అధ్యక్ష వాళ్ళ బడ్జెట్లో 48.6% తీసుకున్న అప్పులు రోజువారీ ఖర్చులకు వాడుతున్నారు రోజువారీ ఖర్చులకు వాడుతున్నారు అంటే తీసుకున్న అప్పులతోని తిరిగి మళ్ళీ అప్పులు కట్టడం మిత్తిలు కట్టడం జీతాలు ఇవ్వడం కరెంట్ బిల్లులు కట్టడం అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులేమో రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వాడితే మన రాష్ట్రమేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది అధ్యక్ష ఈ అప్పులు అప్పులని మాట్లాడే వీళ్ళకి ఒక ముచ్చట చెప్పాలి అధ్యక్ష నెలకు 100,00,000 రూపాయలు అప్పు చేస్తుంది అధ్యక్ష వీళ్ళు ఈ దేశ ప్రజల మీద నెలకు 100,00,000 రూపాయల అప్పు మోపుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఒక రోజుకు వీళ్ళు తీసుకునే అప్పు ఎంత తెలుసా అధ్యక్ష ఒక రోజుకు వీళ్ళు తీసుకునే అప్పు 4,618 కోట్లు 4,618 కోట్లు ఒక రోజుకు ఒక గంటకు వీళ్ళు తీసుకునే అప్పులు 192 కోట్లు నెలకు 100,00,000 కోట్లు
ఒక రోజుకు 4618 కోట్లు ఒక గంటకు 192 కోట్ల అప్పుని దేశ ప్రజల మీద మోపుతున్న పార్టీ బీజేపీ పార్టీ అధ్యక్ష అయితే తీసుకున్న అప్పుల్లో వీళ్ళు కట్టే మిత్తి ఎంత తెలుసా అధ్యక్ష ఒక నెలకు వీళ్ళు కట్టే మిత్తి 2959 కోట్లు మిత్తి ఒక నెలకు 2959 కోట్ల మిత్తి కడుతున్నారు అధ్యక్ష ఒక గంటకు వీళ్ళు కట్టే మిత్తి 123 కోట్లు ఒక గంటకు తీసుకున్న అప్పుల మీద మిత్తి కడుతున్నది ఇయల కేంద్ర ప్రభుత్వం ఇక వీళ్ళు అప్పులు అప్పులని మాకు సుద్దులు చెప్తారు ఇదా అధ్యక్ష వీళ్ళ నీతి అధ్యక్ష ఇక పోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు దాదాపు 160 లక్షల కోట్లకు దాటింది అధ్యక్ష దాటబోతా ఉంది అధ్యక్ష కేంద్రం ఈ దేశ ప్రజల మీద ఒక్కొక్కరి మీద వేసిన అప్పు ఎంత అంటే పర్ క్యాపిట అప్పు 1,39,956 రూపాయలు ఈ దేశ ప్రజల మీద దేశ పౌరుల మీద వీళ్ళు వేసిన అప్పు 1,39,956 రూపాయలు పర్ క్యాపిట డెట్ ఇకపోతే అధ్యక్ష వాస్తవానికి ఇవాల రైతు ప్రభుత్వం గనుక మా నాయకుడు రైతు నాయకుడు గనుక బోరుబాయిల కాడ మీటర్లు పెట్టండి రైతుల ఇంటి కాడికి బిల్లు పంపండి అంటే నాయకుడు ఒప్పుకోలే ఇదే సభలో కేసీఆర్ గారు చెప్పిండు నా గొంతులో ప్రాణం ఉండంగా నేను బతికుండంగా తెలంగాణ రైతు బోరుబాయి కాడ మీటరు పెట్టను కాక పెట్టను అని తేల్చి చెప్పిండు ఒకవేళ మేము అందుకు గాని ఒప్పుకోనుంటే అధ్యక్ష 30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తుండే సంవత్సరానికి 6,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 30,000 కోట్ల అదనపు నిధులు ఈ రాష్ట్రానికి వచ్చుండే అధ్యక్ష నిజంగా 30,000 కోట్లు వస్తుండే కానీ నష్టపడేది కష్టపడేది నష్టపోయేది మా రైతన్న ఈ రాష్ట్రంలో 65 లక్షల రైతు ప్రయోజనాలు ముఖ్యం నాకు ఈ 30,000 కోట్లు కానే కాదు నీ 30,000 కోట్లు రాకపోయినా పర్వాలేదు నా 65 లక్షల మంది రైతులు ఇయాల తింటే పైన పడుతుంది పంటే కంటి నిండా నిద్ర పడుతుంది నాకు రైతు శ్రేయోభిలాషిని రైతుల శ్రేయస్సే నాకు ముఖ్యమని ఇయాల కేసీఆర్ గారు చెప్పింది అధ్యక్ష కానీ ఇయాల అనేక రాష్ట్రాలు ఆ పవర్ రిఫార్మ్స్ ను అమలు చేస్తూ డబ్బులు తెచ్చుకుంటా ఉన్నారు ఇప్పుడు ఆలోచించండి అధ్యక్ష రైతుల గురించి నిజంగా ఆలోచించిన నాయకుడు ఎవరు ఇయాల రైతు పక్షపాతి ఎవరు ఇయాల రైతులకు మీరు బడ్జెట్ల నిధులు ఎట్లా కోసిండ్రో చెప్పిన రైతుల మెడ మీద కత్తి ఎట్లా పెడుతుండ్రో చెప్తున్నా ఇవాళ మళ్ళీ మీరు ఇంకా మేమేందో రైతులకు చేసినామని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక అట్లా చెప్తూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష అయితే కొంతమంది మిత్రులు ఏమన్నారంటే ఇవి రానే రావు కదా అని బట్టి గారు కానీ ఇంకొక సభ్యులు కూడా అన్నారు ఇవి దేర్ ఆర్ అవర్ రైట్ కాన్స్టిట్యూషనల్ రైట్ వదులుకుందామా అడగకుండా వదిలేస్తే రాష్ట్రం హక్కు కోల్పోదా తప్పకుండా మేము పరిశీలి చేస్తాం వదిలిపెట్టే ప్రశ్నే లేదు మేము మనమే రైట్ ఆఫ్ చేసుకొని మనమే ఇక దాని మీద ఆశలు వదులుకుంటే వాళ్ళు ఇస్తారా అవసరమైతే చట్టసభల్లో పోరాడతాం కోర్టు మెట్లెక్కుతాం ఈ కేంద్ర ప్రభుత్వం మీద మన రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బును వచ్చేదాకా కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టము ప్రతి పైసాతో సహా సాధించడానికి మా సర్వశక్తులు పెట్టి కూడా కృషి చేస్తాం అధ్యక్షుడు